1999లో సునామీ సృష్టించిన సమర్సింహారెడ్డి 2024 మార్చి 2న రీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సందర్భంగా సమర్సింహారెడ్డి సిల్వర్ జూబ్లీ ఆడిన కేంద్రాల వివరాలను ఒకసారి చూద్దాం పదండి. ఫ్యాక్షన్ ట్రెండ్ సెట్టర్ గా వచ్చిన సమర్సింహారెడ్డి ఇండస్ట్రీట్ గా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 20 కోట్ల గ్రాస్ ని 16 కోట్ల షేర్ ని సాధించింది. మొదటి 20 కోట్ల గ్రాస్ ని టాలీవుడ్ కి పరిచయం చేసిన సినిమా సమర్సింహారెడ్డి. ఈ సినిమా 10 కోట్ల టాలీవుడ్ బిజినెస్ ని నేరుగా 20 కోట్లకు చేర్చింది. సమర్సింహారెడ్డి 30 కేంద్రాల్లో డైరెక్ట్ గా 175 రోజులు, ఒక కేంద్రంలో షిఫ్ట్ల మీద 175 రోజులు ఆడింది. ఆ కేంద్రాల వివరాలు: హైదరాబాద్ సుదర్శన్ 70mm లో 177 రోజులు ఆడింది, వరంగల్ సీతారామ వైజాగ్ చిత్రాలయాలో 177 రోజులు ఆడింది, విజయనగరం రంజని 177 రోజులు, శ్రీకాకుళం కిన్నెర 177 రోజులు, చీపురుపల్లి నటరాజ్, తగరపు వలస నటరాజ్, పాయకారపేట ఎస్ఆర్కే చిత్రమందిర్, విజయవాడ ఊర్వశిలో 177 రోజులు, మచిలీపట్నం ఊర్వశిలో 178 రోజులు, గుడివాడ భాస్కర్లో 177 రోజులు, గుంటూరు కృష్ణమహల్లో 227 రోజులు, తెనాలి గైటీలో 183 రోజులు, చిలకలూరిపేట నాగార్జున కళామందిర్లో 175 రోజులు, మాచేర్ల నీలిమ 176 రోజులు, చీరాల మోహన్ 176 రోజులు, ఒంగోలు విజయదుర్గలో 177 రోజులు, ఏలూరు సాయిబాలాజీలో 179 రోజులు, తణుకు శ్రీచిత్రలో 175 రోజులు, కాకినాడ చంద్రగుప్త, రాజమండ్రి నాగదేవి, అనంతపురం గాయత్రి 176 రోజులు, కడప విశ్వం 201 రోజులు, నంద్యాల నేషనల్ సంగీత్ 200 రోజులు, ఎమ్మిగనూరు సోమేశ్వర, ప్రొద్దుటూరు అన్వర్ 183 రోజులు, పులివెందుల సుజాత, బెంగళూరు మెజెస్టిక్. షిఫ్ట్ల మీద నెల్లూరు కావేరి మరియు కళ్యాణి ఏసీలో సిల్వర్ జూబ్లీ ఆడింది. సమర్సింహారెడ్డి సినిమాకి కొన్ని థియేటర్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మరో వీడియోలో ఈ విషయాలు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.